పప్పుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులపై భారం పడుతోంది. రాష్ట్రంలో కంది, మినుము, పెసర పంటలు సాధారణ విస్తంలో సాగైన అకాల వర్షాలు దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని రైతులు చెప్తున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి కందుల దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి మొదలవుతోంది. బహిరంగ మార్కెట్లో పప్పుల ధరలు గడిచిన నెల రోజుల్లో 15 నుంచి 20% వరకు పెరిగాయి. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పుల కిలో ధర 100 దాటి పరుగు తీస్తోంది. రాష్ట్రంలో సుమారు 9 లక్షల ఎకరాల్లో కంది, మినుము, పెసర సాగు చేశారు. 7 లక్షల ఎకరాల్లో కంది వేశారు. గడచిన ఆగస్టు అక్టోబర్ మధ్య భారీ వర్షాలతో పంట తీవ్రంగా దెబ్బతింది. కొన్ని ప్రాంతాల్లో తెగుళ్లతో దిగుబడి గణనీయంగా తగ్గిందని వ్యవసాయ శాఖ సైతం అంగీకరిస్తోంది. 80,000 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేయాలని కేంద్రం కోరినా రాష్ట్రంలో నామమాత్రంగానే కొన్నారు. కేంద్రం క్వింటాకు 6,300 రూపాయలు కనీస మద్దతు ధర నిర్ణయించింది. అదే ధరకు మిల్లర్లు కొంటుండడంతో ప్రభుత్వానికి విక్రయించే వారు తగ్గారు. తెలంగాణలో కందిపప్పు నెలకు సగటున 10 నుంచి 12,000 మెట్రిక్ టన్నులు వినియోగం అవుతుందన్నది అంచనా. రాష్ట్రంలో దిగుబడి తగ్గడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాటిపై రవాణా ఛార్జీల ప్రభావం కనిపిస్తోంది. పప్పు ధాన్యాలకు డిమాండ్ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తే సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుందన్నది అంచనా. కర్ణాటక ప్రభుత్వం క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్గా ఇస్తోంది. ఆ తరహాలో రాష్ట్రంలో కూడా ఇస్తే విస్తీర్ణం కనీసం 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాలకు పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. తమిళనాడు రాష్ట్రం రేషన్ కార్డుదారులకు కిలో 60 రూపాయల చొప్పున పంపిణీ చేస్తోంది. దేశమంతటా పప్పు ధాన్యాల దిగుబడి తగ్గాయి. కందిపప్పు వినియోగం దక్షిణాది రాష్ట్రాల్లోనే అధికం. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు ప్రోత్సహించాలని కేంద్రం కోరుతుంది. రైతుల రాయితీలు ఇచ్చిన పక్షంలో సాగు మరింత పెరుగుతోంది.